ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాలని విలువైన సమాచారాన్ని విందాం మన వాళ్ళకి అనేక రకాల అనుమానాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇలాంటి వాటిలో ఒక అనుమానం ఏంటంటే వంకరగా ఉన్న అరటిపండు తినొచ్చా అని దీని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం చూడండి అరటి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఒక చక్కటి పండ్లు తక్కువ ధరలో లభిస్తుంది అనేక పోషకాలు ఉంటాయి అలాగే మహానగరాలలో సైతం ఇది అందరికీ లభిస్తుంది ఇంకా ముఖ్యంగా ఆ దిగువ ఆదాయ వర్గం వాళ్ళకి ఇది కడుపు నింపుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మార్కెట్లో ఏడాదంతా కూడా ఇది లభిస్తుంది అన్నిటికి మించి అద్భుతమైన రుచి అందరూ ఇష్టపడి తినేటువంటి పండు మరి చాలామందికి వచ్చే అనుమానం ఈ అరటి తొక్క వలిచేటప్పుడు గమనించి భయపడిపోతారు వంకరగా ఉంటుంది ఇది వంకరగా ఉన్న దాన్ని తినకూడదేమోనని అయితే దీని వెనక కొంత శాస్త్రీయత ఉంది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది దాన్ని నెగిటివ్ జియో ట్రాపిజం అంటారు అంటే ఇలా నెగిటివ్ జియోట్రాపిజం వల్ల ఇలాగ వంకరగా ఇది తయారవుతుంది అంటే ఏమిటి కొంచెం వివరంగా తెలుసుకుందాం చూడండి మీరు అరటి గెలను ఎప్పుడన్నా గమనించండి చెట్టుకున్నప్పుడు ఆ అరటి పండు మొత్తం కూడా పైవైపుకి ఫేస్ చేసి ఉంటాయి ఆకాశం వైపు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గెలకి పిందిలాగా ఉన్నప్పుడు భూమి వైపు అవుతుంది మామూలుగా ఈ అరటి పండు అనేవి పెరిగే క్రమంలో సూర్యరశ్మి కోసం సూర్యుడి వైపు పెరుగుతుంది ఈ కారణంగా మొదట్లోనేమో ఆ దశ అలాగే ఉండి చెరువైపు మాత్రం పైకి పెరుగుతుంది కాబట్టి ఇలాగా అరటిపండు అనేది వంకరగా మారుతుంది ఆ మాటకు వస్తే కాదు సన్ఫ్లవర్ కూడా అంతే అందుకే దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు అయితే మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చెట్లన్నీ కూడా సూర్యరశ్మి కోసం ఆకాశం వైపు పెరుగుతాయి అంతేగాని కిందకి పెరగవు కాబట్టి అరటిపండు వంకరగా ఉంది అని లేనిపోని అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు భయపడాల్సిన పని అంతకంటే లేదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బట్ని క్లిక్ చేయండి అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తనకి లింక్ ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమానహ శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం